కండలన్నా. ఈ కండలతో ఆ వీరవంకర రెడ్డిని మట్టి కరిపించాలన్నా. మట్టి కరిపిస్తా, కానీ వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. వెళ్ళి కనుక్కున్నానా? వద్దు, నేనే బాత్రూమ్కి వెళ్ళి ఆలోచిస్తా. ఓకే, నేను వెళ్ళేది బాత్రూమ్కి రా. పేదవల్ల వీడు బాత్రూమ్ ఫైటర్ అన్నమాట. నీకు తెలీదే? నాకు తెలుసే. అయితే ఓకే. ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. దీనికి 3 సార్లు అనాలా? కనిపించట్లేదా? ముద్దులు పెట్టుకుంటున్నావు. ఇది బెడ్రూమ్ కాదురా, ఇది బాత్రూమ్. అందుకే ఇక్కడికి వచ్చాం. ఇంట్లో ఎక్కడ చూసినా రౌడీ వెదవులు ఉన్నారు. ఒక్క ముద్దు కూడా కష్టమైపోతుంది. ఏ రెడ్డి దగ్గరికి నాయుడు దగ్గరికి వెళ్లకుండా అనవసరంగా ఈ రెడ్డి నాయుడు దగ్గరికి వచ్చి బుక్ అయిపోయారు. సారీ అమ్మా, నీకు తెలుసు కదా ఫ్యాక్షనిజం అంటే తలనొప్పని. అలాంటప్పుడు అమృతాంజన్ కొనుక్కుని రాసుకోవాలి. మాతో ఎందుకు ఆడుకుంటారు? అది కాదమ్మా, ఈ గొడవల్లో పడి మీ పెళ్లి విషయం మర్చిపోయాను. ఆ వీరవంకర రెడ్డి దగ్గరికి వెళ్ళి మీ పెళ్లి కుప్పిస్తా. అన్నా, ఆ పచ్చబడిపోయిన కళ్ళతో ఒక్కసారి తొడగొట్టన్నా. దేనికైనా టైం రావాలరా. అది వచ్చేలాగా నువ్వు ఉంటే కదా. సూర్య, ఒరే సూర్య, ఆ దిలీప్ గడి ఇలాంటి పని చేస్తాడని కళ్ళ కూడా అనుకోలేదురా. ఏం చేశాడురా? ఒరే, ఒకే షూరిటీ మీద 2 బ్యాంకులో లోన్ తీసుకొచ్చా? అది చాలా పెద్ద తప్పు. మరి అలాంటప్పుడు ఒకే వ్యక్తి ఇద్దరు అమ్మాయిని ప్రేమించడం కూడా తప్పే కదా. ఎవరు ప్రేమిస్తున్నారా? ఇంకెవరా? దిలీప్ గడు. దిలీప్ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? ఏం డౌట్? కళ్ళ కూలింగ్ గ్లాసెస్ ఉంటే మసగ్గా ఉంటుందని తీసి మరీ చూసాడు దిలీప్ గడే. అవునరా, దిలీప్ గారు తల అమ్మాయి ఉళ్ళో, చేతులు జల్లో, వాళ్ళు అసలు ఒకళ్ళో ఇద్దరు అని ఎంత క్లోజ్ గా అతుక్కుపోయి ఉన్నారు. నేను నమ్మలేకపోతున్నాను రా. చూసి నేనే ఇంకా నమ్మలేకపోతున్నాను రా. ఆత్మలు విన్నావు కాబట్టి అలా మాట్లాడటంలో తప్పులేదు. ఏం మాట్లాడాడు? యాస్టీ చెప్పరా, ఆ అమ్మాయి మీద ఒట్టేసి నువ్వు అంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా నేను బతకలేను, అసలు నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు, నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు, ఏది ఏమైనా సరే నేను పెళ్లి చేసి తీరుతాను అన్నాడు. ఎక్కడ? రెంట్ ఎక్కువైనా రవీంద్ర భారతిలో చేసుకుంటాను. నేను అడిగింది వాళ్ళు పెళ్లి ఎక్కడ చేసుకుంటాను కాదు, వాళ్ళిద్దరిని ఎక్కడ చూసావని. లూంబిని పార్క్ బిసైడ్ హుస్సేన్ సాగర్ నియర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్. పిన్ కోడ్ తెలుదు. ఎన్ని గంటలకు చూసావు? 1 గంటన్నర. కాదా? అయితే 1 గంట కరెక్ట్ గా అనుకుని చెప్పు. అనుకుని చెప్పడం ఏంటి? మేమేమైనా కావాలని చెప్తున్నావా? 2 రోజుల నుంచి దిలీప్ ఒంట్లో బాగోపోతే నేనే స్వయంగా హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఎందుకు రా వాళ్ళ మీద లేనిపోయి చెప్తావు? అది కాదు, నోరుంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. సారీ. ఏంట్రా సారీ? ఇంకొకసారి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసావంటే నీకు ఎల్ఐసి పాలసీ చేయించి మరీ చంపేస్తాను. రై, నేను ఎంతో మందిని చూశాను రా, కానీ దిలీప్ లాంటి మంచి మనిషిని చూడలేదు. వాడు జమ్మురా. బాబు కొంచెం చూసుకో బాబు. నేనేం చేశానండి? నన్ను అడుగు మీద చేయలేదు. అదేంటండి, ఒక చేత్తో రాడ్ పట్టుకున్నాను, ఒక చేతిలో ఫైల్ ఉంది. అరే, నిలబడటానికే కష్టంగా ఉంది. అలాంటిది నేను ఎలా టచ్ చేస్తానండి? బాబాయ్ గారు చూడండి. లేదండి, టచ్ చేశాడు. కండక్టర్ కాలు గాలిని పిల్లలు తిరుగుతున్నాడు, క్యాష్ బ్యాగ్ అనుకుని నడుమే చేసి ఉంటాడు. నువ్వు ఉద్యోగం చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఏమ్మా, ఇలాంటి రద్దీ బస్సులు ఇవన్నీ మామూలే, అనవసరంగా గొడవ పెట్టుకోకు. టికెట్ తీసుకో. ఎక్కడికి వెళ్ళాలి? ఉప్పలండి. అయ్యో, నా పర్సు. ఇది ఏంటి? పర్సు లేదండి. డబ్బులు లేకుండా బస్సు ఎక్కడం, నడుం గిల్లాడనో చెయ్యి గిల్లాడనో స్టాప్ రాగానే దిగిపోవడం. దిగమ్మా, దిగు దిగు. అది కాదండి, నేను అర్జెంటుగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అందుకని ఊరికి నేను తీసుకెళ్ళమంటావా? పైన చెకింగ్ వస్తే నా ఉద్యోగం పోతుందమ్మా. దిగమ్మా, దిగు దిగు. పోలేండి సార్, ఆ డబ్బులు నేను ఇస్తాను, టికెట్ ఇవ్వండి. ఇంటర్వ్యూలో నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. గుడ్ లక్ సిస్టర్. ఇట్స్ ఓకే. చా, బస్సులో జనవంతం అన్నే చూస్తుంటే తల తీసేసినట్టయింది. పాప ఏ విధవ అమ్మాయిని. రే, ఇంకా నటించకరా, నేనంతా చూశాను. చూసేసావా? బస్సులో ఎప్పుడు నీ ముందు నిలబడే అమ్మాయిలే ఎందుకు కంప్లైంట్ ఇస్తారో ఇప్పుడు అర్థమైందిరా. రే, అమ్మాయిని టచ్ చేయడం, టీస్ చేయడం మామూలు తప్పురా, కానీ ఇలా మంచితనం అనే ముసుగులో చేయడం పాపం రా. రే, కొందరికి సిగరెట్ కాల్చడం సరదారా, కొంతమందికి మందు కొట్టడం సరదా, అమ్మాయిలతో ఆడుకోవడం ఇంకొంతమందికి సరదా, కానీ నాకు తప్పు చేసి ఎవరికి దొరకకుండా తిరగడం సరదా. అందరూ నేను మంచివాడిని అనుకుని జాలిపడుతుంటే మనసులో నవ్వుకోవడం సరదా. ఒకవేళ నిజం తెలిసిన వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పారని తెలిసిందనుకో, వాళ్ళ అంతు చూసేదాకా వదలనంత సరదారా. కమాన్. Hey!
ఏమి రెడ్డి నాయుడు, ఏమి నిలబడిపోయినావు? కూర్చో చాప మీద. అన్నప్పుడు పెద్ద మనిషి అయ్యాడు, ఇప్పుడు చాప మీద కూర్చోడు. కావాలంటే నేల మీద కూర్చుంటా. కూర్చోరేనా, కూర్చో. వాడు నిన్ను ఇంత అవమానపరుస్తూ ఉంటే ఊరుకుంటా ఉంటానా? నువ్వు అను ఇంటికెళ్ళిపోదాం. రేయ్, మనం తాంబూలాలు తీసుకోటానికి వచ్చాం, కానీ వాడి మీద బాంబులు వేయటానికి కాదురా. అర్థమైందా? అన్న అన్న అన్న, ఇయ్యాలకి ఏం అవ్వలేదు కదా. ఏమి రెడ్డి నాయుడు, ఎట్లున్నది నా టేకు ఉయ్యాల దెబ్బ? వీరవంకర రెడ్డి, తాంబూలాలు తీసుకోవడానికి నీ ఇంటికి వచ్చాను కదా అన్న, అవమానపరుస్తావా? తాంబూలాలకైతే ఇంటికి ఎందుకు రావడము? బయటనైనా పాన్ షాప్ లో కొనుక్కోపో. నువ్వు చెప్పే తాంబూలం పేరు కిళ్ళి. నాకు కావాల్సింది కిళ్ళి కాదు, పెళ్లి. అయితే ఏమంటావు? మర్యాదగా వాడిద్దరికి పెళ్లి చేయి. ఇంటాను కదా, అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేనేది ఆలోచించి మాట్లాడు. అందుకే అందరి డబ్బులు తింటాడు. వీరవంకర రెడ్డి, త్వరగా నేను నిర్ణయం చెప్పు. ఇప్పుడు అర్థమైనాదిరా, మీ అమ్మ నిన్ను సీమ నుంచి ఎందుకు వెళ్ళగొట్టిందో. వాళ్ళిద్దరూ నీకాడనే ఉన్నారుగా, నువ్వే వాళ్ళ పెళ్లి చేయొచ్చుగా, ఆ పనికి నేను వస్తే నన్ను చంపొచ్చుగా, ఇంటికొచ్చి నన్ను బతి బ్రతావేమి? నిజమే కదా, నీ చేత తెప్పించాను చూసావా, ఇప్పుడు చేస్తానరా? నాకు కావలసింది వాళ్ళిద్దరూ కాదురా, నువ్వు. రండిరా, ఈ రేణా కత్తికి ఇంకా పదం తగ్గలేదు. ఈ వేలు చూపుడు వేలు, ఇది చితికిన వేలు. వేట గొడవలతో వేటాడతానరా అన్నా? ఇది కరెక్ట్ టైం ఉన్నా, ఒక్కసారి తొడగొట్టన్నా. తప్పదంటావా? ఎప్పుడు అడిగా ఏదో ఒకటి చెప్తా. ప్లీజ్, నీదా నాదా అన్నా? అర్థమైంది. Nobody can catch me. బతికిపోయాం, కట్రే రేసాడు.